Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ దెబ్బతోటి 2024 తర్వాత మూత పడిపోవడం అనేది ఖాయం. దానికి చక్ర తిప్పేస్తారు, గొడవను అతికిచ్చేస్తారు, అది మాత్రం తిరిగి లేదు. లోకేష్ బాబు పాదయాత్ర చేస్తున్నాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏంటో తెలియదు. తెలుగు మాట్లాడుతున్నది సరిగ్గా రాదు. వైశ్యులు అంటానికేమో వైశాలి అంటాడు. ప్రశాంత్ అప్ప అంటాడు ప్రశాంతతకి. రెండు నాయకులు మన రాష్ట్రానికి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అని చెప్పి ఎన్టీ రామారావు నినాదం చేసి ఒక తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే ఇవాళ ఆ తెలుగుకి తెగులు పట్టించేవాడు తెలుగుదేశం నాయకుడు అంట, యువరాజు అంట ఆయన లోకేష్. ఇది మన దౌర్భాగ్యం. అదే జగన్ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారిని అయితే ఈ రాష్ట్రంలో ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు. అవినీతి అక్రమాలకి తావు లేకుండా సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్నామని చెప్పుకుంటున్నాం. ఇది ఇలాగే గడిచిపోతుంది హాయిగా అని మనం అనుకోవడానికి లేదు. కుతంత్రులు కుతంత్రాలు అన్ని మంచి వాళ్ళకి వస్తానే ఉంటాయి. రాముడు అడవిలో తిరుగుతుంటే సీతను ఎత్తుకెళ్ళిపోయినట్టు, యేసుని సిలువెక్కించినట్టు, ఇలాగా మంచి చేసే వాళ్ళకి అన్ని చోట్ల మన సినిమాలు ఎన్ని సినిమా చూస్తున్నాం, మన హీరోలు అందరూ ఎన్ని సినిమాలు ఎక్కువ చేస్తున్నారు, ప్రతి సినిమాలో విలువ ఉంటాడు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదో మరి ఏపీఆర్ రాధాకృష్ణ అన్నాడంట 1000 కోట్లు ఏదో ఏదో యూట్యూబ్ లో చూస్తున్నాం, చూసారా మీరు? కేసీఆర్ ఏపీ 1000 కోట్లకి కొన్నాడు ఆయన అని అంటున్నాడు. ఈయన ఖండించవా మర్చిపోయి ఏపీఎన్ రాధాకృష్ణ పవన్ కళ్యాణ్ గారిని కేసీఆర్ 1000 కోట్లు పెట్టుకున్నాడు అనేది ఏపీఎన్ రాధాకృష్ణ అన్నారంట. దాని మీద ఏమో ఈయనేమో ఖండించవా, అదే మనోళ్ళు ఏపీఎన్ రాధాకృష్ణ అన్నారంట, దాని మీద ఏమో ఈయనేమో ఖండించవా, అదే మనోళ్ళు ఎవరిన ప్యాకేజ్ ఇస్తారంటే చెప్పు తీసుకుడతాను అన్నాడు. ఏంటి ఏం అర్థమవుతలేదు. తెలంగాణలో వాళ్ళ మీద కేసీఆర్ మీద మాట్లాడటానికి భయపడుతున్నాడా, లేకపోతే 1000 కోట్లు తీసుకున్నది వాస్తవమా, ఏంటన్నది దేవుడికే అంతే కదా. కేసీఆర్ అంటే భయపడుతున్నాడేమో, లేకపోతే 1000 కోట్లు తీసుకున్నది నిజమేనో, ఏదో మీకు ఏది నచ్చితే అది అలాగే డిసైడ్ అయిపోయింది. మనం మాత్రం ఏదన్నా ప్యాకేజ్ తీసుకోవాలంటే చెప్పు తీసుకుడతానంటాడు, బట్టలు కూడా తీసుకుడతానంటాడు, ఇంకా ఇయ్య ఆయన తిడతా ఉంటాడు ఆయన. సరే ఇంకా మామూలుగా చూసుకుంటే కనుక మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ భీమవరం వచ్చి పోటీ చేస్తాడని కొంతమంది, ఏమైనా సరే భీమవరం వచ్చి చెయ్యాలని అడిగేవాళ్ళు కొంతమంది, లేదంటే మా ఏరియా వస్తాడంటాను కొంతమంది, తిరుపతి వస్తాడని కొంతమంది, కైకూరు వస్తాడని కొంతమంది, తాడేపల్లి కూడా వస్తాడని కొంతమంది, కాకినాడ వస్తాడని కొంతమంది, పీఠాపురం వస్తాడని కొంతమంది, లేదు మళ్ళీ భీమవరం పోటీ చేస్తాడని కొంతమంది, ఇలాగా రకరకాలుగా చెప్పుకున్నారు. ఎక్కడికి వచ్చినా కూడా లాలూచి రాజకీయం. ఆయన నేను సింగిల్ గా పోటీ చేస్తున్నాను అన్న వస్తాడా, రాదు. తెలుగుదేశంతో పొత్తుపెట్టుకుని వస్తాడు. అంటే అతను కూడా ధైర్యం లేనట్టే, డైరెక్ట్ గా విడిగా పోటీ చేయడానికి భయపడిపోతున్నాడు పవన్ కళ్యాణ్. మనం మీ అందరి దెబ్బకి పో, భీమవరాన్ని మీరు చూపించిన దెబ్బకి గాజుబాగులను మీరు చూపించిన దెబ్బకి అసలు రాష్ట్రంలో సింగిల్ గా పోటీ చేయడానికి భయపడిపోతున్నాడు ఆయన, ఉణికిపోతున్నాడు ఆయన. నిజంగా పార్టీ కార్యకర్తల్లో మీటింగ్ లో మాట్లాడాడు ఆయన, మనం సింగిల్ గా పోటీ చేయడం అంటే ఆత్మహత్య చేసుకుంటున్నా, వీరమరణం పొందడం ఆయన. మీరు ఎంత భయపెట్టేశారు బాబు పవన్ కళ్యాణ్ గారు, అది ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు ఆయన. మరి అంతలా భయపెట్టకూడదు, చాలా దారుణంగా పెట్టారు, రెండు చోట్ల భయపెట్టేశారు. ఈ దెబ్బకి ఆయన చంద్రబాబు నాయుడు తోడు ఎవరు ఒక తోడు లేకుండా వెళ్ళలేను అనే ఒక భయంతో ఉండిపోయాడు. ఇంకా పోటీ చేయలేడు సింగిల్ గా మాత్రం అయితే ఆయన చేయలేడు.